హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు పదహారున హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది శ్రావణ భార్గవి శ్రావణ భార్గవికి ఒక తమ్ముడు ఉన్నాడు శ్రావణ భార్గవి ఎన్ఏఎస్ఆర్ స్కూల్లో తన ప్రాథమిక మాధ్యమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది తర్వాత బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో పూర్తి చేసింది శ్రావణ భార్గవి గారు ఎన్ఏఎస్ఆర్ స్కూల్లో ప్రాథమిక విద్య చదువుతున్నప్పుడే సంగీతం నేర్చుకోవాలనుకుంది వాళ్ళ అమ్మగారు స్వతహాగా గాయని కావడంతో ఆమె కూడా తన కూతురికి సంగీతం నేర్పించాలనుకున్నారు ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టింది ఆ తర్వాత తానే కొన్ని పాటలకి లిరిక్స్ రాసుకుని పాడేది అప్పుడప్పుడు స్టేజ్ షోలో కూడా పాడి అందరు ప్రశంసలు పొందేది కాలేజీ రోజుల్లోనే ఈమె సొంతగా రాసి పాడిన పాటలు కొన్ని అధ్యాపకులకు నచ్చి తనలో మంచి సింగర్ ఉందని గ్రహించి ప్రోత్సహించేవారు కాలేజీలో చదువుకుంటేనే సంగీత ప్రయత్నాలు కూడా చేసింది తను సొంతగా ఒక ఆల్బమ్ చేయాలనుకుంది ఆ సమయంలోనే వాళ్ళకి తెలిసిన వారి ద్వారా ఎఫ్ఎంలో లో ఆర్జేగా చేసే అవకాశం వచ్చింది ఆర్జేగా చేస్తే అనుభవం వస్తుందని ఆర్జే చేయటానికి ఒప్పుకున్నారు శ్రావణ్ భార్గవి తల్లిదండ్రులు ఆ విధంగా రెండు వేల ఎనిమిదిలో నైంటీ టూ పాయింట్ ఫైవ్ బిగ్గా ఫ్యామ్లో ఆర్జేగా చేరింది ఆ తర్వాత కొన్ని పాటల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది ఆ తర్వాత ఈటీవీలో సప్తస్వరాలు అనే ప్రోగ్రామ్ కోసం ఈటీవీ వారు ఆడిషన్ నిర్వహించారు ఆ ప్రోగ్రామ్ ఆడిషన్లో పాల్గొని సెలెక్ట్ అయ్యింది సప్తస్వరాలు ప్రోగ్రాంలో ఒక మెలోడీ ఒక ఫాస్ట్ బీట్ పాడాలి ఈ ప్రోగ్రాంలో శ్రావణ భార్గవి మెలోడీ కంటే ఫాస్ట్ బీట్ పాటలకి మాస్ పాటలకి బాగా సూట్ అవుతుందని తెలిసింది ఆ షోకి జడ్జిగా వచ్చిన ఆర్పి పట్నాయక్ శ్రావణ్ భార్గవిని రమణ గోగులే గారికి పరిచయం చేశారు ముందే రమణ గోగులే గారు ఆర్పి పట్నాయక్ గారితో ఒక మంచి కొత్త గొంతు కోసం ఎదురు చూస్తున్నా అని అన్నారు అందుకని శ్రావణ్ భార్గవిని రమణ గోగులే గారికి పరిచయం చేశారు ఆర్పి పట్నాయక్ గారు ఆయన శ్రావణ్ భార్గవి పాడిన పాటలన్నీ విని బోనీ సినిమాలో కాదంటానా అనే పాటని హ్యామ్ చంద్రతో కలిసి పాడించారు ఆ పాటని మూడు సార్లు పాడించి నాలుగవసారి ఓకే చేశారు రమణ గోగ్లే గారు రెండు వేల తొమ్మిదిలో బోనీ సినిమా విడుదలయ్యింది ఈ సినిమా వలన ఆమెకు అస్సలు గుర్తింపు రాలేదు కానీ హ్యామ్ చంద్రతో పాడటం మాత్రం యాదరుచికమే తరువాత తానే తన భర్త అవుతాడని ఊహించి ఉండదు సప్తస్వరాల్లో ఆమె గొంతు విని గారు సింహ సినిమాలో టైటిల్ సాంగ్ పాడించారు అదే సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే రెండు వేల పదిలో సింహ ఆడియో విడుదలైనప్పటి నుంచి శ్రావణ్ భార్గవి పేరు మారుమోగిపోయింది ఆమెకి చాలామంది ఫోన్ చేసి ప్రశంసించారు దాంతో శ్రావణ్ భార్గవి ఆనందానికి హద్దులు లేవు ఆ తర్వాత మణిశర్మ గారు కలేజా కీరవాణి గారు దమ్ము బద్రీనాథ్ రాజన్న తమన్ కందిరేగ మిక్కీజే మేయర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో పాడించారు ఆ తర్వాత రెబల్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు కృష్ణం వందే జగద్గురు దీనికైనా రెడీ తీన్మార్ వంటి సినిమాల్లో పాడి మంచి ప్లేబ్యాక్ సింగర్గా పేరు తెచ్చుకుంది పాటలు పాడుతూనే హ్యామ్ చంద్రతో ప్రేమలో పడింది రెండు వేల పన్నెండు డిసెంబర్లో మల్లిమాల ప్రసాద్ గారు ఈటీవీ ప్లస్ ఛానల్ ఓపెనింగ్ కోసం తరరంపం అనే టాలెంట్ సింగింగ్ షోని ప్లాన్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఉన్న కాలేజీ స్టూడెంట్లతో పాటలు పాడించి వాళ్ళల్లో ఆరు కాలేజీలు ఫైనల్ చేసి వాళ్ళతో పోటీలు పెట్టడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ షోకి శ్రావణ్ భార్గవిని హేమ్ చంద్రని హోస్ట్ గా పెట్టారు ఈ షో వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు దాంతో హేమ్ శ్రావణ శ్రావణ్ బంధం మరింత బలపడింది అయితే ఎంతో గ్రాండ్గా తీసిన తరరంపం షో కొన్ని కారణాల వల్ల ఈటీవీ ప్లస్ ఛానల్ ఓపెనింగ్కి టెలికాస్ట్ అవ్వలేదు తరువాత రెండు వేల పదిహేనులో టెలికాస్ట్ అయ్యింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజున హ్యామ్చందర్ శ్రావణ్ భార్గవి వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా జన్మించింది శ్రావణ్ భార్గవి రెండు వేల పన్నెండులో వచ్చిన కాదల్సో దప్పవదు ఎప్పిడి సినిమాలో అమ్లాపాల్కి డబ్బింగ్ చెప్పింది ఆ సినిమా తెలుగులో లవ్ ఫెయిల్యూర్ పేరుతో డబ్బయ్యింది తెలుగులో కూడా అమలాపాల్కి డబ్బింగ్ చెప్పింది ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో శృతి ఈగాలో ఏగాలో సమంతాకి స్వామిరారాలో పూజా రామచంద్రనికి కొలంబస్లో శరత్ కపూర్కి గాత్రదానం చేసింది ఒక పక్క పాటల గాత్రం చేస్తూనే అనేక టీవీ సింగింగ్ షోలో పాల్గొని టాలీవుడ్లో టాప్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు హేమ్ చంద్ర కూడా తెలుగులో మంచి సింగర్గా పేరు తెచ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో శ్రావణ్ భార్గవి రావూర్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బ్లాగ్ వీడియోస్ పెడుతుండేది అయితే ఒక పారి అనే వీడియో సాంగ్ అప్లోడ్ చేసింది ఆ వీడియో చాలా వివాదస్వాదం అయ్యింది అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరికీ అంతు చెక్కిన సమాధానం శ్రావణ్ భార్గవి చంద్ర విడాకుల విషయం భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వాటిని భూతార్థంలో చూపి విడాకుల వరకు తీసుకొచ్చింది సోషల్ మీడియా అందులో నిజం లేదు అయితే వాళ్ళిద్దరి మధ్య చిన్న ఫైట్ జరిగింది అంతే శ్రావణ్ భార్గవి హేమ్ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలని గాయకులుగా మరింత పేరు తెచ్చుకోవాలని మనము మన ఫిలిం నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం